మెంతి జంతికల మజ్జిగ పులుసు. సామాన్లు అందుకో. ముందు ఆ నూనె మూకుడు పొయ్యి మీద ఎక్కించేసి. సరే బాబాయ్. చిన్నగా సింపుల్గా టేస్టీగా ఉండాలి పొయ్యి. వేసవి కాలంలో మజ్జిగతో చేసే ఏ వంటకమైనా ఆరోగ్యప్రదమైంది. అవును, వేసినందుకు. ఇదిగో మెంతాకు కాలింపులు వేద్దాం. మిగతాది వాము శనగపిండి నూనె అందుకో. నూనె కొంచెం వేయి. ఇంకా వేయి. ఇంకానా? కారం పొడి వేస్తున్నాను, కొంచెం ఉప్పు కూడా వేయి. బాగా కలిపి ముద్ద చేయి. నూనె బాగా కలవాలి శనగపిండితో. నీళ్ళు జల్లు చేతిలో వేసుకుని కలుపు 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 ఒకసారి కలుపు. కొంచెం నీళ్ళు లేయి. చేతిలో వేసుకుని జల్లు. పిండి మృదువైపోతుంది ఇప్పుడు. ఒక రెండు చుక్కలు నూనె వేసి యంత్రంలో వేసే మృదువుగా జారాలంటే కొంచెం నూనె వేయాలరా. అవునా? చేతులు కడుక్కో. కడుక్కుంటా. వేయిలే. మార్చిందా బాబాయ్? అసలు చెప్పుగా నాకు అలవాటు. అంతే, కొద్ది వేగనే నాకు అందుకో. అంతే, ఇక్కడ పెట్టు వదిలే. నూనె ఎన్ని చెంచాలు వెళ్ళి? 3 చెంచాల నూనె. ఒకసారి తిప్పు. పూర్తిగా మాడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఎందుకు? మజ్జిగలో ఉంటుంది కదా పోయి. ఓహో, మజ్జిగ టేస్ట్ అంతా అందులో వెళ్తుంది. మరి ఇల్లెందుకు డైరెక్ట్ అల్లనేసి అయిపోయేది? చల్లటి మజ్జిగలో వేడి పదార్థం ఎలా వేస్తాను? నేను పిండిని డైరెక్ట్ అందులో నొక్కేది అని. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతి ఆకు, పసుపు, అంతే. పొయ్యి కట్టేసే. అంతేనా? ఉప్పు ఏమన్నా వేయచ్చా? ఇక్కడ వేద్దాం ఉప్పు. ఉప్పు అయ్యి కొంచెం అది వదిలే. అలాగా చాలా వేయి. ఇంకా అంతే. మనం డైరెక్ట్గా కొత్తిమీర వేస్తున్నాం. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర పచ్చిగానే వేయాలి. ఎన్నో కలిపేయచ్చా? బ్రహ్మాండంగా. ఆ తాలింపు అంత వేసి
ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. అన్నం తీసుకొని అన్నంలో ఈ మధ్య పులుసు కలుపుకొని ఆ జంతికలు నంచుకొని తిరాలి అంతేనా? జంతికలు ఏరా ఇందులో? ఓ ఇందులో ఎలా జంతిక నానాలు కదరా. ఇప్పుడు ఎట్లా ఏం చేస్తున్నావు బాబాయ్? జంతికలను చేసేటప్పుడు ముక్కలు ముక్కలు చేసి వేయాలి. అరగంట గంట సేపు వదిలేస్తే జంతిక అందులో ఉండి మెత్తగా తయారవుతుంది. అన్నంలో కలుపుకుని తింటే మామూలుగా ఉండదు. అవును మజ్జిగ సారు తీసుకోవచ్చు. మంచి జంతికల మజ్జిగ పులుసు. తింటే ఉంటుంది. కొత్తిమీర కొంచెం అప్ప హద్దుపోయింది. మెంతి జంతికల మజ్జిగ పులుసు ఎలా తయారు చేస్తారు? మెంతి జంతికల మజ్జిగ పులుసు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా బేసిన్ లో మెంతి కూర, వాము, శనగపిండి, నూనె, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే నీళ్లు వేసి బాగా కలుపుకొని ముద్దలా చేసి వేడెక్కిన నూనెలో జంతికలుగా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతి కూర వేసి తాలింపు చేసుకోవాలి. తర్వాత మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా చేసుకున్న తాలింపు మిశ్రమం, వేయించుకున్న జంతికలు వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర చల్లుకుంటే మెంతి జంతికల మజ్జిగ పులుసు రెడీ.